భయపెట్టడం భయభ్రాంతులు చేయడం ఎవర్న రావాలంటే మీకంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు కూడా మనోహర్ నువ్వు ఎందుకు భయవయా మన మీద రాయడం దేశానికి అందరికి లేని సమస్య మనకి ఎందుకు వచ్చింది అని నీ భార్య నీ పిల్లలు నేను వద్దంటారు ఆ పరిస్థితి తీసుకొచ్చారండి మేమేమైపోవాలా అనాథలు అయిపోవాలి కదా ఇలాంటి అరాచక పాలన ఎదుర్కోవాలంటే ఇంటికొకరు తయారు కావాల్సిందే త్యాగాలు చేయాల్సిందే అందరం ముందుకు పోవాల్సిందే దానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు నా మీద దాడి కూడా చేస్తారు ఒకటి కాదు ఎన్ని అరాచకాలు చేయాలో వాళ్ళు చేసే తప్పులన్నీ మన మీద పెట్టి నేను నిప్పులాగా బ్రతికా మీరు గుర్తుపెట్టుకోవాలి 45 సంవత్సరాలుగా ఎవ్వరూ ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదంటే ఎక్కడ సాక్ష్యాధారాలు కానీ ఎవిడెన్స్ లేవు 26 ఎన్క్వైరీలు వేశాడు రాజశేఖర్ ఏం చేశాడు ఏం చేయలేకపోయాడు ఈ దేశంలో నేనే మొట్టమొదటి నుంచి చెప్పాను టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ చేయించింది నేనే మొన్న డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చింది నేనే నేను ఇప్పుడు కాదు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్న 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయాలి రద్దు చేస్తే అవినీతి పోతుంది ఓటర్లకు డబ్బులు ఇచ్చే బాధ ఉండదు సంపద సృష్టిస్తుంది పేదవాడికి న్యాయం జరుగుతుందని అలాంటి నా మీదనే తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వస్తే ఇంకా నేను ఒక లెక్క తమ్ముడు మిమ్మల్ని కాపాడుకుంటే నన్ను నేను కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అది నా ఆలోచన తప్పకుండా రాజీ పడను న్యాయం జరిగే వరకు ధర్మాన్ని కాపాడే వరకు నా యాత్ర ముందుకు సాగుతుంది మీరు ఆశిస్తుంది మనోహర్ నిన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అది జరిగినా కూడా నిలబడుకున్నావు నీ విధంగా ప్రతి ఒక్కరు తయారైతేనే వీడకు గుణపాఠం చెప్తాం లేకపోతే కొంతమంది పేటీఎం బ్యాచ్లు తయారయ్యారు డబ్బుల కోసం లాలోచి పడే వాళ్ళు కొంతమంది తయారయ్యారు పిరికితనంతో సరెండర్ అయ్యే వాళ్ళు కొంతమంది తయారయ్యారు కానీ ఏ బాధ లేదు రాష్ట్రం ముఖ్యం సమాజం ముఖ్యం మీలాంటి వాళ్ళకు నేను అండగా ఉంటా ముందుకెళ్దాం ధర్మం గెలుస్తుంది కురుక్షేత్రం కూడా చెప్పింది అదే రామాయణం చెప్పి కూడా అదే ఎన్ని ఎగిరినా అల్టిమేట్ గెలిచేది ధర్మం అధర్మం చేసిన వ్యక్తులు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోతారు అదే 4 నెలల్లో జరుగుతుంది ఒకవేళ జమ్లీ వస్తే 4 నెలలు లేకపోతే 6 నెలలు డోంట్ వరీ ప్రజలు ప్రిపేర్ అయిపోయారు ఎప్పుడో రానటువంటి మ్యాండేట్ రాబోతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఈసారి అదే అతని గుణపాఠం థ్యాంక్ యూ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం కళ్యాణి సార్ మీరు స్టార్ట్ చేసిన స్కీమ్స్ కంతా మహాశక్తి అని పేరు పెట్టారు కదండి సార్ అలాగే మీ ఇంట్లో ఉన్న మీ భార్యని మీ కోడలి గారిని కూడా మీరు మహాశక్తి లాగా ట్రీట్ చేశారా ఇప్పటికే వాళ్ళు చేశామ్మా మేము ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం ఫ్యామిలీ కోసం 32 ఏళ్ళు పైన అయింది దాన్ని మేము రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తే మా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కోసం ఒకప్పుడు నా భార్య పనిచేసేది ఇప్పుడు మా కోడలు కూడా పనిచేస్తూ ఉంది ఇద్దరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు అందుకే మేము రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేకుండా 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఒక పక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా పెట్టి పేదవాళ్ళకు సేవ చేసే పనికి శ్రీకారం చుట్టారు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఇదే మారిగా ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయడానికి నేను మహాశక్తి పెట్టాను నాకు ఒక నమ్మకం మహిళల్ని పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళని కాదు నీకు శక్తి ఉందని తట్టి లేపిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ టైం ఆడవాళ్ళకు పెట్టిన దేశంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో 99% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను బయట తిరిగే శక్తిని ఇచ్చాం మిమ్మల్ని ఇంకొక పక్క ఉద్యోగాల్లో కాలేజీలు రిజర్వేషన్లు పెట్టాం మీకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారు సమైక ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన కండక్టర్లే ఎందుకంటే కండక్టర్లు కూడా చేయగలుగుతారు డ్రైవర్లుగా కూడా చేయగలుగుతారు ముందుకర మనం పిలిపించా డ్రైవర్లుగా మాత్రం రాలేదు కానీ కండక్టర్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నీతిని జాతిగా ముందుకు పోతున్నారు ఇప్పుడు నా ఆలోచన మహిళల్ని కుటుంబానికి ఒక సెంట్రల్ పాయింట్గా పెట్టి మహాశక్తి ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని
పేద కుటుంబాలను ధనిక కుటుంబాలుగా నడిపించాలని నా ఆకాంక్ష అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం తప్పకుండా జరుగుతుంది మీకు ఆ గౌరవ సమాజంలో పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా రాను రాను రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమని కాదు చట్టానికి చంద్రబాబు అయినా ఒకటే ఏ బాబు అయినా ఒకటే చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది దానిలో చంద్రబాబుకు ముందే కలవచినట్టుంది అరెస్ట్ చేస్తారని ఇదానికి సమాచారం ఎలా వచ్చిందో మనకు తెలియదు తప్పు చేశాడు కాబట్టి ఆయనకు భయం వేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది కాబట్టి చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయవలసిన అవసరం లేకపోతే అరెస్ట్ చేయరు ఇంతే ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు ఎవరు నిరూపించారు చంద్రబాబుకి ఎందుకంత భయం నాకు అర్థం కాలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నాం చట్టానికి అడ్డం వస్తే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు దానిలో ఏం సందేహం లేదు ఎవరెన్ని కేసులు పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఊరిని సవాళ్లు చేసే కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా సహిస్తూ ఊరుకోరు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వాగటం ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయటము ఆధారాలు లేని ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఫ్రైమ్ ఆఫ్ ఐసి లేకోకుండా ఎవరి మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టరు నిరూపణ అవుతాయా కావా దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి కదా ఇవాళ ముడుపులు తీసుకున్నాడు 118 కోట్ల రూపాయలని కదా జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది కదా సమాధానం చెప్పడే వెళ్ళడే భయమా ధైర్యవంతుడా ధైర్యవంతుడైతే చట్టానికి చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాలి కానీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి పొందేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇట్లాంటి సింపతీలు పొందేటటువంటి రోజులు కావిది చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడకు తప్పదు తప్పు చేయకపోతే వదిలిపెట్టక తప్పదు మీకు తెలీదా చంద్రబాబు దొంగ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు ఆయన హీరోనే అంటాడు వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిది చంద్రబాబు డైరెక్ట్ గా 118 కోట్లు ముడుపులు తీసుకున్నాడని ఫ్రైమ్ ఆఫీసీ కేసు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు విప్పరు అది వారికి ఉన్నటువంటి బంధం సంబంధం ఓకే వాళ్ళకి రాక్షస పాలన కనిపిస్తుంది ప్రజలకేమో చక్కని పాలనలా కనిపిస్తుంది వాళ్ళ బాబు కొడుకులకి ఇద్దరికి రాక్షస పాలనలా కనపడుతుంది ప్రజలందరికీనేమో సంక్షేమ పాలనలా కనిపిస్తుంది వాళ్లకు వాళ్లుంటేనే మంచి ప్రభుత్వం వాళ్లు తప్ప ఎవరైనా ఉంటే అది రాక్షస ప్రభుత్వం అసలైన రాక్షసులు వీళ్ళిద్దరు ఒకడు పెద్ద రాక్షసుడు ఒకడు పిల్ల రాక్షసుడు ఇంకోటి దత్త రాక్షసుడు వీళ్ళందరూ